హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవానే నడుస్తుంది. కొత్తగా కొలువైన ప్రభుత్వం కృష్ణా జలాల వివాదం మీద రేకెత్తిచ్చిన సమావేశాలతో అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాలు మొత్తం కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన అంశం చుట్టే తిరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్క కొట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఎత్తుకుపోతున్నారన్నది మెయిన్ సబ్జెక్టుగా జరుగుతున్న వ్యవహారంతో ఒక్కసారిగా ఫోకస్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అసలు పోతిరెడ్డిపాడు పొక సంగతి ఏంది, కృష్ణా జలాల వివాదం ఏంది అన్నది కొంచెం అంటే లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అసలు దీని వెనకాల జరుగుతున్న సబ్జెక్ట్ ఏంది, ఎవరి కోసం ఇదంతా నడుస్తుంది అన్నది ఒకసారి పరిశీలిస్తే, కొత్తగా కొలువైన రేవంత్ రెడ్డి సర్కారు గతంలో కేసీఆర్ సర్కార్ మీద బురద జల్లే క్రమంలో భాగంగా ఆయన కట్టిన ప్రాజెక్టులు కావచ్చు, ఆయన హయాంలో జరిగిన జలవనరుల శాఖలో దోపిడీకి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నింటినీ తెలంగాణ ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా కృష్ణా జలాల వివాదం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసినట్టయింది. వాస్తవానికి తెలంగాణలో ఒక్క చుక్క నీరు కూడా అన్యాయం అయిపోయినా నిలదీస్తా నిలబడతా నిగ్గదీస్తా అని చెప్పిన షర్మిలమ్మ సైతం ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి, నోరెత్తలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక ఏ ప్రతిపక్ష నేత సైతం, అంటే గతంలో చంద్రబాబు 14 ఏళ్ల హయాంలో కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు హయాంలో కానీ ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున నీటిని తరలించుకుపోయిన సందర్భం మరొకటి లేదని చెప్పొచ్చు. సో ఈ లెక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన తెలంగాణ నేతలే పాలు పోసినట్టయింది. ఒకసారి ఆ అంశాలనేవో డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ నేతలు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏందన్నది ఒకసారి చూద్దాం. రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకపాటి సేవన్ తుపాకులతో పోలీసుల నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించారు అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100కి 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతం. మన ప్రాంతానికి లోపలికి వచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తారా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు 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 ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు పరిస్థితి వచ్చింది. ఆయన రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్రి చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంగతి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాల సీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకుపోండి అన్నారు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్లెట్లా కొట్టుకుపోతాడు? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందలే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దాని పునాది రాయేసింది మీరే కదా. 8 TMCలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో. సో ఇది వివాదం. అసలు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పులుసు పెట్టి అలసు అయింది మీరే కదా గతంలో, అంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తూ తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్ మీదుగా వస్తున్నప్పుడు నగరిలో రోజా సీఎం అప్పటి సీఎం చంద్రశేఖరరావుకి స్వాగతం పలుకుతూ వాళ్ళ ఇంట్లో రొయ్యల పులుసు తింటూ ఇట్లా మాట్లాడుకున్నారు. ఆ రోజే ఇక బేసిన్లు లేవు బేసజాలు లేవు అనుకుంటా ఏదో హామీలు ఇచ్చి వచ్చినట్ట. ఆ తర్వాత ఇంక ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నారు కదా, ఇది ఆ ఫోటో అనమాట, చారిత్రక సన్నివేశం అన్నట్టు. సో ఇక్కడ నుంచి మొదలైన వివాదం ఇది ఎప్పుడంటే 2019 సెప్టెంబర్లో చోటు చేసుకున్న వ్యవహారం అనమాట. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అంటే ఘన విజయం సాధించిన తర్వాత ప్రగతి భవన్కి వచ్చేసి, అంటే ఆయన ముందు నుంచే పక్క రాష్ట్రాలతో సఖ్యతతో మెలుగుతూ తన పనులు తాను చేసుకోవడంలో దిట్ట. సో ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ దగ్గర కూడా కొన్ని గంటల పాటు కూర్చొని అసలు ఆంధ్రప్రదేశ్ కరువును ఎట్లా తీర్చాలి,
అప్పటికే ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం పేరుతో ఇక్కడ దక్షిణ తెలంగాణను ఎడారిగా మారబోతున్న దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇట్లా అంటే ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను పిలిచి ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో కొంత అంటే జలవనరుల శాఖ మీద ఆయనకున్న పట్టుతో కారణంగా కేసీఆర్ను అప్రోచ్ అయ్యిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఆంధ్రాకు నీళ్ళని ఎట్లా తీసుకుపోవాలన్న దాని మీద జరిగిన చర్చలో భాగంగా కృష్ణాలో అయితే నీటి లభ్యత లేదు, వాస్తవంగానే లేదు, గోదావరిలో ఉంది, అక్కడి నుంచి మా అంటే తెలంగాణ భౌగోళిక స్వరూపం నుంచి ఆంధ్రాకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, ఉమ్మడి కార్యాచరణగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి అప్పట్లో జరిగిన ఒప్పందం. దీని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రివ్యూ చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కేసీఆర్ సర్కార్ను పాయింట్అవుట్ చేసే దిశగా ఆయన హయాంలో మొత్తం జరిగిందంతా అవినీతి, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు, అన్నారం బ్యారేజీలో బుంగలు రావడం ఇట్లాంటివన్నీ వెలుగులోకి వచ్చినాయి. అందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజల కోణంలో అంటే వాళ్ళ దృష్టిలో కేసీఆర్ను అవినీతి పరుడుగా చిత్రీకరించే క్రమంలో భాగంగా ఇదంతా జరిగిందనమాట. అయితే ఇక్కడ అంటే తెలంగాణలో జరిగే రాజకీయం సంగతి పక్కన పెడితే అందరూ కలిసి ఈరోజు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసే కార్యక్రమం నడుస్తుంది అనమాట. ముఖ్యమంత్రి ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్స్ కి పెన్షన్ జరిగింది, కానీ 44,000 క్యూసెక్స్ శ్రీశైలం అట్ 840 లెవెల్ లో 2020లో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్స్. రాజశేఖర గారు ముఖ్యమంత్రి అప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్స్ కి పెన్షన్ జరిగింది, కానీ 44,000 క్యూసెక్స్ శ్రీశైలం అట్ 840 లెవెల్ లో 2020లో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్ల నుంచి 92,500 క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో 203 ఇచ్చి మరి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం, అదేవిధంగా రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీము 3 TMC పర్ డే కెపాసిటీతో జియో 203తో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిందనమాట. వాస్తవానికి ఏం జరిగిందంటే 2004లో వైఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా పోతిరెడ్డిపాడు అనే అంశం తెలంగాణ అసెంబ్లీని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసిందనమాట. అప్పట్లో వైఎస్ 11,000 క్యూసెక్ల నీటిని తరలించేందుకు పొక్కగొట్టిండు అన్నది పి జనార్దన్ రెడ్డితో సహా మర్రి శశిధర్ రెడ్డితో సహా వీళ్ళందరూ ఆరోపిస్తున్న తరుణంలో కేసీఆర్కు అప్పట్లో అది ఒక అస్త్రంగా మారిందనమాట. తెలంగాణకు జల్లగొట్టి తెలంగాణను అన్యాయం చేసి ఆంధ్రాకు అక్రమంగా రాయలసీమకు నీళ్ళు ఎట్లా తరలిస్తారని చెప్పి ఆయన అక్కడి నుంచి ఉద్యమం తీసుకున్నాడు అనమాట. అంటే 11,000 క్యూసెక్లతో వైఎస్ఆర్ చేసిన ప్రయత్నం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది, 2019 నుంచి దాన్ని 44,000 క్యూసెక్లకు ఒకసారి పెంచిండ్రు. ఇప్పుడు తాజాగా తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి చెప్పిన ప్రకారం 92,500 క్యూసెక్లకు పెంచిరన్నమాట. సో ఇంత పెద్ద ఎత్తున కృష్ణా జలాలను తరలించే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిరన్నమాట. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడైనా ఉందా, లేదంటే టీడీపీ ప్రభుత్వం రాయలసీమ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ ఏమన్నా ప్రయత్నం చేసిందా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే చంద్రబాబుది ఎంతసేపు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినవా, సంపద సృష్టించినవా, భ్రమరావతి లాంటి రాజధాని కట్టినవా, ప్రజలను జన్మభూమి కమిటీలో వేసి పీడించినవా, ఈ కోణంలోనే ఉంటుంది తప్ప తన జాతి ప్రయోజనాలు, తన కమ్మక్కుల ప్రయోజనాలు తప్పిస్తే ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఇవన్నిటిని బేరీ చేసుకుంటే గతంలో అంటే చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఈరోజు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో వారి నోటి నుంచే మీరు వినే ప్రయత్నం చేయండి. ఒకసారి కడియం శ్రీహరి. అధ్యక్ష, నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. వారే ఒప్పుకున్నారు బచావతా వాడు ఎన్ బ్లాక్ 811 అని. నేనేం చెప్తున్నాను, ఎస్ అది కరెక్టే, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీ వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే,
కానీ అదే బచావత వార్డులో యూటిలైజేషన్ తెలంగాణలో 299 ఉన్నది, ఆంధ్రాలో 512 ఉన్నది అని కూడా ఇచ్చింది. ఆ లెక్కనే మనం చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ యూ సెడ్, యాజ్ వి సెడ్, మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ టు అవర్ క్యాచ్మెంట్ ఏరియా వి హావ్ టు డిమాండ్. దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక మాట మీకు చదివి వినిపిస్తారు. దిస్ ఈస్ ది మినిట్స్ పోతిరెడ్డి పాడు గురించి కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డి పాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డి పాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానం అయింది, అది మర్చిపోతున్నారు. రెండవది సార్, ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇదే అన్నమాట, ఇది అయిపోయింది కదా, ఇంకొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడో ఒకసారి చూడండి. హరీష్ రావు గారు చెప్పేది, గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. అటు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్ లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేల్ తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవడానికి మేము ఒప్పుకున్నాం అని చెప్పేటటువంటి మాట అర్థరైతం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు, సముద్రంలో కలిసే మాట వాస్తవం. మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో ఆ 80 TMC డైవర్షన్ లో మనకు వచ్చే 45 TMC కూడా మనకి రాలేదు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 92,000 క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా 5 సంవత్సరాలుగా మనం గోదావరి జలాలు ఒప్పుకున్నామని అంటే, మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలు పెట్టారు, టెండర్లు పిలిచారు, మనం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గాని, అంతకుముందు 5 సంవత్సరాల్లో ముచ్చుమలి గాని మల్యాలు గాని జరిగినాయి. దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ కు పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలు ఒప్పుకున్నట్టు గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేటప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోయేటప్పుడు, ఆడు టెండర్ పిలిచిందెప్పుడు, ఆడు పనులు చేసిందెప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి 1,000 బల్బులు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. దాని గురించి మళ్ళీ గోదావరి జలాల్ని పోలవరంలో వచ్చే 45 TMC మనం తీసుకోలేకపోయినప్పుడు, రేపు ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా ఆడు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది. ఎందుకు? తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి, మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి, ఆ నీళ్ళని ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంటే, గతంలో జరిగినటువంటి వాటిని మళ్ళీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యునికి మనం చేస్తున్న అధ్యక్ష. సో ఇది ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గతంలో చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి, కడియం శ్రీవారి గతంలో చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసిన మంత్రి, రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడే, వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడినా అల్టిమేట్గా పోతిరెడ్డి పాడుకు పొక్క కొట్టేసి జగన్ రెడ్డి నీళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అన్నదే మెయిన్ లాజిక్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల కోణంలో, అంటే పక్క రాష్ట్రంతో ఎంత సఖ్యతతో మెలిగి ఆయన ఇంత పెద్ద ఎత్తున నీటిని తరలించుకుపోతుండొచ్చు? ఇది తెలుగు గంగ ప్రాజెక్టు కోసం గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అంటే సీజన్లో 11,000 క్యూసెక్లో నీటి తరలించేందుకు మాత్రమే ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టు పోతిరెడ్డి పాడు. దాన్ని వైఎస్ హయాంలో అంటే 2004లో 44,000 క్యూసెక్లకు తీసుకెళ్ళిండ్రు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 92,500 క్యూసెక్లకు దాన్ని పెంచిరన్నమాట. ఇప్పుడు ముచ్చుమరి ద్వారా అక్కడ సిద్ధేశ్వరం నుంచి మొత్తం తెలుగు గంగ కింద
ఇక పెద్ద పెద్ద ప్రాజెక్టులు తయారవుతున్నాయి. ఆల్మోస్ట్ అంటే రాయలసీమకున్న కరువు మొత్తాన్ని తీర్చేసేలాగా వైఎస్ జగన్ ఈరోజు తీసుకున్న చర్యలు అక్కడ చాలా వరకు సఫలీకృతమైనవి. ఒకసారి మీకు ఆ ప్రాజెక్టును కూడా చూపిస్తే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, కృష్ణా నది జలాలు. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు, ఇది ముచ్చుమారి ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడు నుంచి ముచ్చుమారి ద్వారా. నిశ్శబ్దం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదం చేస్తారు. కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసిండ్రు, ఇది చాలా విచిత్రంగా ఉంది. కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదం చెప్తాడు. ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా? ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా? తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టును అడ్డుకుంటుందా అని మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకో. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ఇది ముచ్చుమరి దగ్గర జరుగుతున్న పనులు అన్నమాట. యుద్ధ ప్రాతిపదికన ఇందాక తుమ్మలనాగేశ్వరరావు చెప్పింది కదా, ఫ్లడ్ లైట్లో వెళ్తుర్రు అంటే సింగిల్ ఈచ్ అండ్ ఎవరీ మినిట్ను సద్వినియోగం చేసుకుంటూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా కట్టుకుంటూ వెళ్తున్నారనమాట. మరి రేపు వీళ్ళ ముఖం ఏందో, ఆకులో ఈకలంటోళ్ళ వీళ్ళంతా. తెలంగాణలో ఆమె అంత పోరాటం చేసింది కానీ మరి ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేస్తున్న ఈ అమ్మ షర్మిలమ్మ మరి ఏం చెప్తుంది చూద్దాం. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. కేసీఆర్ గారు 919 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతా ఉంటే ఇక నీళ్లు కిందికి ఎప్పుడు అంతకన్నా అర్థం తెలియదు వీళ్ళకు. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇంకోటి అడుగుతా అన్న అధ్యక్ష, నేను వీళ్ళు అధికారంలో ఇక్కడ ఉండగానే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు కడతా ఉన్నారు. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్మట్టి డ్యామ్ ఎప్పుడంటే 1997-98 జరిగిందనమాట. ఆ టైంలో ఎవరు, దేవేగౌడ ప్రధానమంత్రి అయిండు. ఆ దేవేగౌడను ప్రధానమంత్రి చేయడంలో నాదే పెద్ద పాత్ర అని చెప్తుంటాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ టైంలోనే ఆల్మట్టి ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయి. ఆ తర్వాత కర్ణాటక ఎంపీలు చేసిన ఒత్తిడితో దాని డ్యామ్ సైజు అంటే ఎత్తు పెంచుకునే కార్యక్రమం జరిగిందనమాట. ఆ రోజు చేతులకు గాజులు తొడుకొని కూర్చున్న మన చంద్రబాబు నాయుడు ఈ ఆల్మట్టి డ్యామ్, వాస్తవానికి ఆల్మట్టి డ్యామ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఎక్కడో అంటే మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి కర్ణాటకలోకి వచ్చి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ తర్వాత సముద్రంలో కలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ కర్ణాటక పైన అంటే ఆంధ్రప్రదేశ్కి రాకముందే కర్ణాటకలో కడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఈయన మద్దతు కనుక తీసేస్తే, మద్దతు కనుక ఇవ్వనని చెప్తే ఆ రోజు దేవేగౌడ ప్రభుత్వం కూలిపోవాలి. అంతటి కీలక స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు దేవేగౌడ చేస్తున్న ఆల్మట్టి డ్యామ్ కోసం ఈయన కూడా ఒక చెయ్యేసిండు అనమాట. ఈయన చక్రం అప్పుడు తిప్పుతా ఉన్నప్పుడే ఎన్డీఏ గవర్నమెంట్ చక్రం తిప్పుతా ఉన్నప్పుడే ఆల్మట్టి కూడా కట్టడం మొదలుపెట్టారు. మన కళ్ళ ముందరినే ఈయన చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితుల్లోనే ఆల్మట్టి డ్యామ్ కూడా పెంచడం జరిగింది. ఆ ఆల్మట్టి తర్వాత పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, లాస్ట్ 10 సంవత్సరాల్లో కృష్ణా నది నుంచి ఎన్ని నీళ్లు మనకు వస్తా ఉన్నాయని చెప్పి యావరేజ్ చూస్తే అధ్యక్ష, 47 సంవత్సరాల యావరేజ్ ఒకసారి కృష్ణా నుంచి ఎన్ని నీళ్లు కిందికి వస్తా ఉన్నాయి మన శ్రీశైలంకు దిగువకు వస్తున్నాయని చెప్పి యావరేజ్ చూస్తే 47 సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం వాటర్ 1100 నుంచి 1200 టీఎంసీ యొక్క నీళ్లు వచ్చేటి. కానీ అదే అధ్యక్ష లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే సిడబ్ల్యూసీ యావరేజ్ లెక్క తీసుకుంటే కృష్ణా నుంచి కిందికి శ్రీశైలంకు మనకెంత వస్తా ఉన్నాయి నీళ్లు అని చెప్పి చూస్తే, కర్ణాటక నుంచి కిందికి మనకెంత వస్తా ఉన్నాయి శ్రీశైలంకు అని చెప్పి చూస్తే యావరేజ్ సగటున 500-600 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. అంటే ఇప్పటికే
కృష్ణా నుంచి వచ్చే పై నుంచి కిందకి వచ్చే నీళ్లు 47 సంవత్సరాల యావరేజ్ 1100 అయితే 10 సంవత్సరాల యావరేజ్ కేవలం 500 నుంచి 600 టీఎంసీ అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోపకపోయినా ఇది నగ్న సత్యం. ఏ విషయం కానీ అధ్యక్ష, మన కన్న ఎదుటనే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థక, మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి, ఎందుకంటే 519 నుంచి 524 మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం ఇది. మనకు గోదావరి నీళ్లను మనం శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్ కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్టు మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇటు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇటు నాగార్జున సాగర్, ఆయన రాష్ట్రం నుంచి. ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది. పోయి రెండు ఇది అనమాట గతంలో జరిగిన వ్యవహారం. సో దీని మీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాడు. దీన్ని కూడా ఈ ఏం చేసిర్రు తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్లు మొత్తం అంటే మార్చేసి అంటే గోదావరి జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్లో కలిపి అక్కడి నుంచి వాడుకోవాలన్నది ప్రతిపాదన. అయితే దాన్ని ఈయన మాట్లాడిన గోదావరి అనేది తీసేసి అక్కడ కృష్ణ అని పెట్టేసి ఇంకా దాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ తెలంగాణకు అవసరం. దీని మీద టీఆర్ఎస్ వాళ్ళు ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు మీరు చేస్తున్నది తప్పుడు ప్రచారం అని చెప్పి ఈరోజు హరీష్ రావు దుమ్ములేపేలాగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నట. ఆడ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇలా అర్జెంట్ గా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే. కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం. కుల్లం కుల్ల బడ్జెట్ మొన్న ప్రవేశ రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావలసిన స్టాఫ్ గానీ బోత్ ఆపరేటింగ్ పార్ట్ మేము మా స్టాఫ్ ఆపిస్తాం ఆపరేషన్ కు. వాట్ ఎవర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాస్ పర్ త్రీ మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది. సో ఆయన వివరణ ఇవ్వబోతుంటే ఇంకా వీళ్ళకు పొసుగుతలేదు అనమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఏవేవో మాట్లాడుతుండు. ఇది అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశం. ఇంకొన్ని క్లియర్గా మాట్లాడుకుంటే ఇదే తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నది జలాల అంశం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే డిస్ప్యూట్లకు పోయేదానికంటే సఖ్యతతోనే పోయి మీరేం చేస్తారు, మీకేం కావాలి, మాకేం కావాలన్నది మాట్లాడుకుంటే ఈజీగా అయిపోయే ప్రాసెస్. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్యలో ఉన్న సఖ్యత కారణంగా ఇదంతా జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతిదానికి కొర్రీలు పెడతాడని తెలిసి చంద్రబాబు జోలికి కేసీఆర్ పోలే. సో ఇది ఇట్లా ఉంటుందన్నమాట. నిజానికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్లో ఏం జరుగుతుందంటే మొత్తం 1100 టీఎంసీల నీటి లభ్యత కృష్ణా నదిలో ఉంటుందన్నది ఒక అంచనా. దీనికి గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయినా, బచావా ట్రిబ్యునల్ అయినా, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఇప్పుడు కర్ణాటక దీనిపైన ఉన్న మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ ఉన్న నీటి లభ్యత ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంతెంత అన్నది కేటాయింపులు జరుపుకుంటూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు ఉంటే
విభజిత రాష్ట్రంలో తెలంగాణకు 299, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీల లెక్కన కేటాయించారన్నమాట. అయితే తెలంగాణ వాదన ఏంది, ఈ మహారాష్ట్ర కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో దట్టు తెలంగాణలోనే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ, అంటే నీటి పరివాహక కృష్ణానది పారుతున్న పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువ కాబట్టి ఇది గతంలో అంటే ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన కేటాయింపులు కాబట్టి దీన్ని సవరించాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలు పోయి కేంద్రం దగ్గర మొరపెట్టుకుంటే ఆ వివాదం ఇంకా తెగలే. ప్రస్తుతానికి అంటే ఇన్ని ఈ కేటాయింపుల ప్రకారం వాడుకునే వెసులుబాటు కూడా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు. ఎందుకంటే ఆ తీరుగా ప్రాజెక్టులు ఇంకా కట్టలే, డెవలప్ చేసుకోలే. అది డెవలప్ చేసుకున్న టైంకి 500 టీఎంసీల వరకు తెలంగాణ వాటా రావాలి. రిమైనింగ్ అంటే మిగిలినవన్నీ 300 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వాడుకోవాలి. ఇంకొకటి, ఈ రెండు రాష్ట్రాలను దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దీటిని దాటి మిగులు జిల్లాలు ఇంకొక 300 టీఎంసీలు ఉంటాయి. ఇవి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ వాడుకునే అవకాశం ఉందని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఏమంటుంది, 500 టీఎంసీల వాటర్ను కేటాయించాలి అని చెప్పి డిమాండ్ అన్నమాట. దీని మీద జరుగుతున్న మొత్తం లొల్లిలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైలైట్ అయిపోయింది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడి నుంచో వచ్చిన వ్యవహారం అంతా ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే సరిగ్గా 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది అల్టిమేట్గా ఖచ్చితంగా, అంటే ఇప్పటిదాకా ఎంతసేపు జగన్ అంటే సంక్షేమం, జగన్ అంటే డైనమిక్, జగన్ అంటే అది ఇది అన్న కోణంలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు ప్రాజెక్టులు నీళ్లకు సంబంధించి ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేసిండు, గతంలో చంద్రబాబు నాయుడు ఎంత దిక్కుమాలతనం చేసిండు, ఆయన హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు అన్నది ఇప్పుడు ఇంకా రేపటి నుంచి లెక్కల వారీగా ఆయన తీసుకున్న కమిషన్ల వారీగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ జల వివాదం పైన ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడతారు అన్నది ఇక చూడాలన్నమాట. రేపటి నుంచి ఇవాళ దాకా ఒక సబ్జెక్టు, రేపటి నుంచి అంటే ఇదంతా ఒక వారం 10 రోజులు ఉంటుంది. ఎట్లా అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కేసీఆర్ని అంత ఈజీగా వదిలిపెట్టేటట్టు లేరు. దీని మీద అవసరమైతే ఢిల్లీకి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోదాం, అక్కడ పోయి కేంద్రం దగ్గర పంచాయతీ పెట్టుకుందాం అని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా ఎలక్షన్స్కే స్టిక్ ఆన్ అవుతున్న తరుణంలో ఎంతసేపు ఉన్న ఆఫీసర్లు మాత్రమే పోతారు తప్ప ఆయన జల వివాదం మీద కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో వివాదం రగులుతూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్కు వెయిటేజీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ టైంలో మరి చంద్రబాబు ఏం చేస్తాడు, ఎట్లాంటి కౌంటర్లు ఇస్తాడు. ఇంకొకటి, అవతల తెలంగాణలో కేసీఆర్ను కార్నర్ చేసేందుకు మాట్లాడుతున్న వాళ్ళంతా గతంలో చంద్రబాబు స్కూల్లో పనిచేసిన వాళ్ళే. సో అప్పుడు తన హయాంలో ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్లుగా పనిచేసారో వాళ్ళే వాస్తవాలను వెల్లడిస్తుంటే ఇక తిప్పుకోవడానికి కానీ వాటిని ఈ పచ్చపత్రికల్లో మార్చి రాయడానికి కానీ ఇంకా ఎక్కడ ఆస్కారం ఉంటుంది. రేపటి నుంచి మీరు చూడండి ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఇక్కడ ఎడిషన్లు ఉన్నాయి కదా, ఇదేమో ఆంధ్రప్రదేశ్, ఇది హైదరాబాదు, ఇక్కడుండే వార్త ఇక్కడ ఉండదు, ఇక్కడుండే వార్త ఇక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈయన రాధాకృష్ణకు అవసరమైన మనిషి. తెలంగాణలో ఏమైనా తప్పుడు రాతలు రాస్తే అక్కడ రేవంత్ రెడ్డి తాడదీస్తాడు, ఇక్కడ ఏమైనా నెగిటివ్గా రాస్తేనేమో చంద్రబాబుకు కార్నర్ అవుతాడు. సో అట్లా చేయలేడు ఈనాడు కూడా అంతే. సో రేపటి నుంచి ఈ పచ్చపత్రికల పోరాటం ఎట్లుంటుందో ఇక మనం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇది ఒక మంచి అకేషన్ అన్నమాట. సో ఇది అంతర్రాష్ట్ర జల వివాదం, ముఖ్యంగా కృష్ణ జల వివాదానికి సంబంధించి జగన్ చుట్టూ జరుగుతున్న తెలంగాణ రాజకీయం, నీళ్లు తెస్తున్న మునగాడిగా ఏపీలో మైలేజ్ అంటూ వస్తున్న లెక్క. గతంలో రెండు రాష్ట్రాలు కలిసి అంటే సీఎం కేసీఆర్ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఒప్పందం చేసుకున్నాడంటే, ఏ 6 అవర్ లాంగ్ మీటింగ్ బిట్వీన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు అండ్ హిజ్ ఆంధ్రప్రదేశ్ కౌంటర్ పార్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ మండే ఎండెడ్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ రీచింగ్ అండ్ అండర్స్టాండింగ్ టు డైవర్ట్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ టు ఆయకట్ ఇన్ కృష్ణా బేసిన్ ఫర్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రివర్ వాటర్స్ ఇన్ ది 2 రిపేరియన్ స్టేట్స్. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ దే విల్ లుక్ ఇన్ డీటెయిల్ ఎట్ ద నెక్స్ట్ మీటింగ్ ఆన్ ది పాయింట్ ఫ్రమ్ వేర్ గోదావరి విల్ బి డైవర్టెడ్ అండ్ ప్లేసెస్ ఫర్ ద వాటర్ విల్ రీచ్, హౌ ది వాటర్ విల్ బి యూటిలైజ్డ్ అండ్ ది మోడల్ ఫర్ ది పర్పస్ విల్ ఆల్సో బి డిస్కస్డ్ ఏ రిలీజ్ ఆఫ్టర్ ది మీటింగ్ సెడ్ మిస్టర్ రావ్ అండ్ మిస్టర్ రెడ్డి మెట్ ది ఫార్మర్స్
ఫార్మర్స్ క్యాంప్ ఆఫీస్ హియర్ అండ్ డిసైడెడ్ టు అడాప్ట్ ఏ గివ్ అండ్ టేక్ అప్రోచ్ బిట్వీన్ ద టూ స్టేట్స్ ఇన్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. దే ఆస్క్డ్ ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్ ఓవర్ ఫోన్ ఫ్రమ్ ద మీటింగ్ హాల్ టు మీట్ షార్ట్లీ టు రిజాల్వ్ పెండింగ్ ఇష్యూస్ ఆఫ్ బైఫరికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్స్ 9 and 10 ఆఫ్ ఏపీ రికగ్నైజేషన్స్ యాక్ట్ అని చెప్పి అక్కడ రాసుకున్న ఆ రోజు మినిట్స్ అన్నమాట ఇవి. సో అంటే మళ్ళీ ఇది ఫస్ట్ డిస్కషను, ఫర్దర్ డిస్కషన్లో మళ్ళీ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందామని చెప్పి అనుకున్నారు. ఇంకా అది ఆ తర్వాత ముందుకు పురోగతి కాలే. ఇంకొకటి, వాస్తవానికి 10 ఏళ్ళ కృష్ణానది జలలభ్యతను కనుక లెక్కలోకి తీసుకుంటే 2-3 ఏళ్ళు మినహా ఎప్పుడు కూడా అంటే మిగతా 6-7 ఏళ్ళు కరువే ఉంటుంది అన్నమాట. సాధారణ వర్షపాతం కూడా అక్కడ నమోదు కాదు, ఆ నీళ్ళు రావు. దీనికి ఆప్షన్ ఏంటంటే గోదావరి అనేది నాసిక్లో వచ్చి మొత్తం 4 పాయలుగా చీలిపోతుంది అన్నమాట అది. ఇంకొకటి ఇంద్రావతి, ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ అడవి నుంచి ప్రాణహిత, ఇట్లా వచ్చి కింద తుపాకులగూడెం, ఆ తర్వాత కొత్త భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇట్లా బంగాళాఖాతం, మధ్యలో పోలవరానికి ఇట్లా డైవర్ట్ అవుతుంది అనమాట. ఆఖరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మహారాష్ట్ర నుంచి కిందకు వచ్చేవన్నీ ఇదే చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టు పేరుతో అప్పుడు జరిగిన వ్యవహారంలో ఇక్కడ నుంచి బస్సులు పెట్టి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు పెద్ద సీన్ క్రియేట్ చేసిండే. సో ఇక్కడ ఈ ఇది మొత్తం ఎండిపోయిన తరుణంలో మొన్న కాళేశ్వరం ఎక్కడి నుంచి తీసుకొచ్చి నీళ్ళు అంటే ఈ ప్రాణహిత అండ్ ఇంద్రావతి ఈ 2 నదుల నుంచి ఇక్కడి నుంచి అత్యధికంగా నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక్కడ కాళేశ్వరం కట్టిండనమాట కేసీఆర్. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 రాష్ట్రాలకు దగ్గరున్న ప్రాంతంలో దేవాదల నుంచి నాగార్జునసాగర్కు తీసుకెళ్లే క్రమంలో ఇక్కడి నుంచి కాలువలు తవ్వి తెలంగాణ భూభాగం నుంచి ఇక్కడ నాగార్జునసాగర్ నింపాలి, అటు నుంచి శ్రీశైలం పైన ఉన్న శ్రీశైలంకు నీళ్ళను కూడా ఎత్తిపోసుకోవాలి అని చెప్పి ప్రపోజల్ అనమాట. ఇది ముందుకు పడలే. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్యలో ఉన్న జలవివాదానికి సంబంధించిన అంశం. మొత్తం మీద ఏం జరిగినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకెళ్ళిన మునగాడిగా ఈరోజు ఆయన విపరీతమైన మైలేజ్ వచ్చింది. మరి దీని మీద రేపటి నుంచి ఈ పచ్చ బ్యాచ్ నాటకాలు ఎట్టుంటాయనేది చూద్దాం. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మరొక స్టోరీతో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా.